చేద్దామని వెళ్ళిన ఓ వ్యక్తి పైసా వసూలంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఒక్క పైసా వసూలు చేయలేకపోయాడంట. ఇలా ఎందుకు జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చలాకి శాంతి అండ్ సునామి సుధా క్రిస్టి. మనీ రికవరీ చేయడం. ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన విషయం అర్జెంట్ గా నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి కాబట్టి ఫోన్ చేసుకున్నా. హలో హలో, తొందరగా నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. నాకు జాబ్ వచ్చిందిరా బ్యాంక్ లో. ఏ బ్యాంక్ లో రా? పవర్ బ్యాంక్ లో. పవర్ బ్యాంక్ లో. ఈ పంచ నాది కదరా. మరి నువ్వు వ్యక్తమని ముందు చెప్పేశా. డబ్బులు ఎలా వసూలు చేస్తావు? ముక్కు పిండి వసూలు చేస్తారా? ఏ పిండి? నాకు గోధుమ పిండి తెలుసు, మైదా పిండి తెలుసు, ముక్కు పిండి ఏంటి? అయినా సరే వాడు డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఎలా వసూలు చేస్తావు? ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తా. సరే మన ఊళ్ళో ఇంకో చెరువు తప్పిస్తానులే. ఏ ఎందుకు? మరి మూడు చెరువులు తప్పిస్తానో కదా, మన ఊళ్ళో రెండు చెరువులే ఉన్నాయి. ఎంత ఇచ్చావురా? వాడు కనిపించాలి, తిడతానరా? మొత్తం అంత గీసి ఇక్కడ వదిలేశాడు ఎందుకురా? స్టైల్ స్టైల్. అరే దీని స్టైల్ అంటే మరి లారెన్స్ ప్రభుత్వం చేసిన దాన్నే ఉంటారా? వీడు మళ్ళీ. అవునరా, మీరు కూడా వెళ్ళారు కదా జాబులకి. అవునన్నా, నాకు జాబ్ వద్దాను, ఇంకా నా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా. అరే నువ్వు ట్రిపుల్ ఏదో చేస్తున్నావు కదా. అవునన్నా. అసలు ట్రిపుల్ అంటే ఏంటో చెప్పరా. ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో, ఎవరి కోసం చదువుతున్నామో తెలియదే అన్న ట్రిపుల్ అంటే. నాకు ఇంతవరకు తెలీదు దాని అర్థం ఇదని. నేను జాబ్ కి వెళ్ళానరా, కానీ టెన్త్ పాస్ అయితే జాబ్ ఇస్తా అన్నాడు. మరి జాబ్ రావలేదు నీకు? నేను డిగ్రీ పాస్ అయ్యాను కదా, అందుకే పంపించేశాడు. మొత్తం అందరు లచ్చ చెట్లో ప్రతి వాళ్ళు ఉంటారు మా మీద. అందరి ముందుకు వెళ్ళండి. మీరు రికవరీకి వెళ్తారు కదా, మీతో పాటు మేము కూడా వస్తామన్నా. రావాలరా, ఎందుకంటే మీరు కూడా నా వెనకనే కొంచెం ధైర్యంగా ఉంటుంది. పద చెప్తా. రా అన్న. ఎవర్రా ఇంట్లో? నేనే నేనే. కాదు సిగ్గులేదురా, డబ్బులు తీసుకున్నావు, కట్టవరా నువ్వు బ్యాంకులకి? సార్ ఎప్పుడు ఇస్తావు? నువ్వు లక్ష రూపాయలు ఇచ్చావు బిజినెస్ చేయమని, ఇప్పుడు పొలంకి వెళ్ళి బీర్ తాగుతున్నాడు అంటే ఎందుకు? పొలంకి వెళ్ళి ముందు కొడితే మంచిది అన్నారు, అందుకు పొలంకి వెళ్ళి కొట్టి వస్తున్నా. నా వల్ల కాదు, లవ్ మ్యూజిక్ వెళ్ళిపోతాను. చూపు నీతోనే, తుది వరకు నీతోనే, ఏం చేయను ఏం చేయను చేయను. ఎక్కడి నుంచి చెప్తే డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? డబ్బులు ఇస్తానన్నా, పూలో పెట్టి ఇద్దాం ఉన్నానన్నా. ఫ్లవర్స్ దొరకట్లేదా లేదా చెట్లు నాటావా ఫ్లవర్స్ కోసం? ఆల్రెడీ లక్ష రూపాయలు ఉన్నాయన్నా, పూలు కొంటాను డబ్బులు అన్నవన్నీ నిన్నే అనుకుంటున్నా, తండ్రి అన్ని నిన్నే అనుకుంటున్నా, ఫ్రెండ్ అయినా నిన్నే అనుకుంటున్నా, ఎవరైనా ఫ్రెండ్ అయినా నిన్నే అనుకుంటున్నా, ఎవరైనా సెట్ అయినా నిన్నే అనుకుంటున్నా, ఎవరైనా డబ్బులు ప్రొడ్యూసర్ అంటే నిన్నే అనుకుంటున్నా అన్న. ఏంటన్నా అలా ఉన్నావు, నా మాటలు అర్థం కావట్లేదా? కాదురా, నాకు అర్థమయ్యేట్టుగా ఏమైనా చెప్పచ్చు కదరా. మా మాట అర్థం కానప్పుడు ఎలా చెప్తే ఏముంది అన్న. చూస్తారంటరా, కొట్టండి. రాగండ్రా. తొలి చూపు నీతోనే, తుది వరకు నీతోనే. చూసారా ఇచ్చాడు? అవునన్ను. అదే అలా ఉంటుంది తెలుసా? ఒరే ఒకటి ఇచ్చేసాడు, ఇంకొకటి దగ్గరికి వెళ్దావురా. వాడు కనుక డబ్బులు ఇచ్చేస్తారా, నా జాబ్ రేపటితో పర్మనెంట్ రా. సరే వెళ్దాం పదండి. ముత్యమంతా పసుపు ముఖం ఎంతో ఛాయ. మనోగారం దించుదామనా ముగ్గులోకి? ఇంట్లో పని మనిషి కూడా చాలా గౌరవంగా పనిచేస్తుంది. పని మనిషిని కాదు, ఇంటికి దీపాన్ని. ఏ ఇంటికి దీపాన్ని? ఏడింటికి ఏడింటికి అంటే నిన్న రాత్రి 11 ఇంటికి రాసామన్నా. నిన్నేమో మీ ఇంటి పేరు కనకదుర్గా నీలేముంది, ఈ రోజు మహాలక్ష్మి నీలేమని రాశారు. నీకు బుద్ధి ఉందా కొద్ది? నేను ఆడపిల్లకి పెళ్లి అయితే ఇంటి పేరు మారుతుందిరా లఫ్ఫుటు, ఇంటి పేరు మారుతుందిరా లఫ్ఫుటు. మీ ఆయన ఒకసారి పిలుస్తారా? ఏదే నాతో మాట్లాడండి. ఏమండి మీ ఆయన డబ్బులు తీసుకున్నా డబ్బులు కట్టలేదంట? డబ్బులు టిబ్బులు అంటే పళ్ళు రాలవట, డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమో ఏమండి డబ్బులు తీసుకుంటారా, లోన్ తీసుకుంటారా, లోన్ కట్టద్దు తర్వాత కట్టడం చెప్తారు మర్యాదగా. ఇప్పుడు డబ్బులు అంటే మీ ఆయనతో డబ్బులు అంటావు, ఎలా కనిపిస్తుంది మా ఆయన అంటే? డబ్బులు తీసుకుంది కాక రుబాబు కాదు ఇచ్చిన. రా వాళ్ళ మొగుడు ఉన్నప్పుడు అద్దాం. ఇది ఇట్లా కాదురా దీని సంగతి. చెప్పిన పో. అవును ఆయన ఇక్కడ ఏమండి? వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఏంటో వచ్చాడు.
వచ్చాడు అంత అవుతున్నావు ఏంటి? ఎవడ 100000 రూపాయలు తీసుకున్నారట మీరు? వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి మిమ్మల్ని. అవును 100000 రూపాయలు ఎందుకు తీసుకున్నారండి? ఆ యూట్యూబ్ ఛానల్ కి 100000 రూపాయలు ఖర్చు అయ్యింది, పార్టీకి 100000 రూపాయలు ఖర్చు అయ్యింది, నలుగురు వచ్చి బతుకమ్మ సాంగ్ చేయడానికి 100000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ మధ్య జరిగినవన్నీ 100000 రూపాయలు బాగానే ఖర్చు పెట్టారు కానీ వాడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి, నిన్ను తిట్టాడు నన్ను తిట్టాడండి. వాడు గురించి వదిలేనన్నా, ముందు మన సుపుత్రుని పిలువు. నానా. ఆ నానా. ఆగలి, ఎనక ఎనర్జీ డ్రింక్ ఉంది నాన్నా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఎక్కువ తెలివకు నాన్న చెయ్యి కూడా వెళ్ళిపోయేటట్టుంది. మీ తలకాయ వెళ్ళిపోయేలా కుదిరా. జ్యూస్ తాగావా నాన్న? అయిపోయింది నాన్న. నువ్వు రోజుకు ఒక బాటిల్ వేస్తున్నావు నాన్న? నాన్న రేపు నుండి రెండు తెస్తాను నాన్న. మామ పైప్ లైన్. మా మామ ఎక్కడ ఉన్నాడండి? మామయ్య ఒక్క నిమిషం ఆగు నాన్న, ఎత్తుకో. మొత్తం ఎత్తుకుతాడా? ఆ పన్నుగుట్ట దాటాడు, వస్తున్నాడు వస్తున్నాడు. ఆ దింపే నాన్న. క్రేన్ లా వాడుకుంటున్నారు. జ్యూస్ నాద్దానా? నువ్వు జ్యూస్ తాగి వెనక్కి వెళ్ళిపో నాన్న. థాంక్యూ నాన్న. నువ్వు ఎక్కువసేపు ఉంటే శక్తికి చాలా భారం అవుద్ది. ఎవడ్రా ఇంట్లో? నేను చూసుకుంటాను. ఉండు. ఏంట్రా? ఏ మర్యాదగా చెప్తున్నా, మీ ఆయనతో డబ్బులు ఇప్పించలేదనుకో నీ మనవడు గెటప్ లేచినట్టున్నాడు, తీసుకెళ్ళిపోతా. నేను ఆ హస్బెండ్ ని చితే ఆయన వైఫ్ ని తెలుసా? నీ హస్బెండా? రబ్బర్ బ్యాండ్ అంటున్నాడు, ఈ నీకు హస్బెండ్ అంటే? రబ్బర్ బ్యాండ్ చూడడానికి ఇంతే ఉంటది, లాగితే కట్ చేస్తే అటు ఇటు పట్టం దిగుద్ది, పట్టం దిగుద్ది. డబ్బులు తీసుకున్నప్పుడు మర్యాదగా ఇచ్చాడని నేర్చుకో. పిచ్చి పిచ్చేసాలంటే మొహం పగిలిపోతుంది. నాతో కాదురా, నా కొడుకుతో మాట్లాడరే. దుప్పట్లు వేసి కొట్టేస్తా చెప్తున్నా. ఇది దుప్పటి కాదురా, టవల్ రా. నా కొడుకుది టవలా? టవలు. ఎదవచ్చి ఆడకండి రే, దీనిలో ముంచేస్తా నేను. ఇది నా కొడుకు డైపర్, నా కొడుకు డైపర్. భయపడతాడు. ఒక్కసారి నేను గనక చెయ్యికి బ్యానం బిగించాను అనుకోరా, మంచి మంచి డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్? ఓకే వదిలేయండి, పర్లేదు. మీకు కుదిరినప్పుడు ఏమైంది దానిలో ఉంది. ఓకే సార్. ఎవడో భయపడక ఎల్లడికి ఇచ్చేసిరా, నేను ఎలమంటావా నన్ను? వద్దులే గాని. నీకు ధైర్యం కావాలా? నాకు ధైర్యం కావాలి. ఇచ్చేస్తా. ఈరా ఇదిగో ధైర్యం. మామూలుగా ఉండదు చూడు. ఇప్పుడు సగం తాగు, సగం నా గుంచు. నీకు ధైర్యం వచ్చింది, ధైర్యం. ఎవడనుకుంటున్నారా నేను? తెలీదా? డబ్బులు ఇవ్వకపోతే పళ్ళు రాలిపోతాయి అన్నా. అని చూసుకో. ఏంటి మాట్లాడు, దేవుడు మనిషి ఇచ్చావుగా. ఇట్లా ఎత్తి అలా పడేస్తాడు. భయపడతాను అనుకున్నాను నిన్ను చూస్తే. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అన్నావు కదా, ఫేస్ టు ఫేస్ అన్నావు కదా. నేను చెప్తాను, వచ్చావు దించు. వీడికి భయపడతాను అనుకుంటా, తీసుకురండి రా. ఏంటి ఏంటి పిచ్చి పిచ్చి వేసాలు ఇస్తావేంటి? డబ్బులు ఇవ్వ. నువ్వు ఇవ్వను, ఇవ్వకపోతే నరుకుతా. ఏమనుకుంటున్నారు నా గురించి? మంచి మంచి వాళ్ళని కొట్టాడు, మంచి మంచి ఉండే వెళ్ళిపోతాయంట, పడిపోతాను. నా గురించి నీకు సరిగ్గా తెలియదే. ఏంట్రా మనిషి దునపత్వం? ఏంట్రా ఇది ఇతపించావేంట్రా? ఏం కుటుంబం అనేది? ఒకడు నీకు అందడు, ఒకటి దేనికి అందదు, ఒకటి దేనికి అందదు. వారం రూపాయలు డబ్బులు ఇవ్వలేదనుకో, ఇట్లా ఇట్లా ఇస్తారా? ఇట్లా ఇట్లా వారం రోజుల్లో నువ్వు డబ్బులు తీసుకురాలేదనుకో. ఇప్పుడు నీకు తెలుసుంటుంది ఎంత కష్టం. ఎప్పుడు నీ పక్కన నుంచినా చంటికి ఇబ్బంది. చాలా బాగుంది అసలు. ఈయన ఇంత ఉంటే ఈయన కొడుకు ఎంత ఉంటాడు అనుకుంటే ఈ కాంబినేషన్ కి. నీ పక్కన ఆయన వచ్చి నించుంటే
మన నరేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. అంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది, మ్యూజిక్ యాక్టర్ చక్రవర్తి గారి బర్త్డే లో సుందరామూర్తి గారు, మంచి హైట్ కదా, సత్యం గారు మ్యూజిక్ యాక్టర్, ఆయన పొట్టి ఆయన పాటకు అంటే సాహిత్యం గొప్పదా సంగీతం గొప్పదా అని టాపిక్ ఏదో స్టార్ట్ అయింది. కరెక్ట్ గా ఆయన వచ్చేసి సుందరామూర్తి గారు, ఏ సత్యం నువ్వు ఎక్కువ మాట్లాడే ఉంటే ఇసిరేస్తానని అన్నాడు. అంటే ఆయన ఇంతే ఉంటాడు పెట్టాల ఎమ్మటే స్టూల్ తీసుకొచ్చి ఎక్కేసాడు ఆయన సత్యం గారు. నువ్వు నిచ్చిన ఎక్కినట్టే ఎక్కి సుందరామూర్తి ఇప్పుడు చూడు నీ హైట్ కి వచ్చేసాను నేను ఎట్లా ఇసిరేస్తాను ఇసరే అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ గుర్తొచ్చింది. అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్.